న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ బి ఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అన్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చల తర్వాత సీఎం మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు పంచుకున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి మంత్రి పదవులు ఉండవని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేబినెట్ పదవులు ఆశిస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ లో చర్చించిన అంశాల్లో కీలకంగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కీలక పదవులు, అసలు పదవులు ఉండవు అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఐదవ రోజు కూడా బిజీగా గడిపారు. ఒకవైపు చేరికలు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరికలు, మరోవైపు అధిష్టానం పెద్దలతో చర్చలు జరపడంలో బిజీగా ఉన్నారు. మరోవైపు మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా కొన్ని చిట్చాట్ పాయింట్స్ కూడా తెలిపారు. అంటే ఇక్కడ ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి 4 రోజుల నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దానికి నిదర్శనమే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన వారికి మాత్రమే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది ఆశావాహులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి నివాసం తుగ్లక్ రోడ్లోని తన నివాసానికి వెళ్తున్నారు. ఇటు ఏఐసీసీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటు దీపదాస్ మున్సి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, కేసు వేణుగోపాల్ వీరందరితో కూడా కాంగ్రెస్ అగ్రనేతలందరితో కూడా మంత్రాలు జరుపుతున్నారు. మరోవైపు ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ పిసిసి ప్రెసిడెంట్ ఎన్నికకి సంబంధించి కూడా అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే బీసీ సామాజిక వర్గానికి ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా బీఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. ఇతర పార్టీల నుంచి ఎవరైతే వస్తున్నారో, ఏదైతే బయట ప్రచారం జరుగుతుందో అటువంటి వారికి ఎవరికి కూడా, బయట నుంచి వచ్చిన వారికి ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు ఉండదు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి గత 3 రోజులుగా కూడా రంగారెడ్డి ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి కానీ, విద్యాసాగర్, అలాగే ఈరోజు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజు, ఇప్పుడు గత మంత్రివర్గంలో ముదిరాజులకు స్థానం లేదు కాబట్టి, అవకాశం కల్పించలేదు కాబట్టి ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు చోటు కల్పించాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దానిలో భాగంగానే ఇటు మక్తల్ ఎమ్మెల్యేకు అవకాశం కల్పిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే సీఎం కేసీ వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో కూడా మక్తల్ ఎమ్మెల్యే వెళ్ళారు. తర్వాత కేసీ వేణుగోపాల్, తర్వాత మల్లికార్జున ఖర్గేని కలిసే సందర్భంలో కూడా మక్తల్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మల్లికార్జున ఖర్గే నివాసానికి వచ్చారు. అంటే దీన్ని బట్టి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు చోటు కల్పిస్తారేమో అనే ప్రచారం అయితే ప్రధానంగా జరుగుతోంది. దానిలో భాగంగా దాని బలాన్ని చేకూర్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట అలాగే దీపదాస్ మున్సితో కూడా వాకిటి శ్రీహరి ముదిరాజు కూడా చర్చలు జరుపుతున్నారు. ఇటు 2 సందర్భాల్లో కూడా కేసీ వేణుగోపాల్ నివాసంలో, మల్లికార్జున ఖర్గే నివాసంలో కూడా ఆయన వీరితో పాటు భేటీ అయ్యారు. మరోవైపు ఈరోజు కాలే యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కేసీ వేణుగోపాల్ను కలిశారు. తర్వాత మల్లికార్జున ఖర్గేను కూడా కాలే యాదయ్య కలిశారు. ఇక మరికొన్ని చేరికలు కూడా ఉండే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా ఢిల్లీలో మకాం వేశారు. బయటికి రాకుండా వారందరూ కూడా జాగ్రత్త పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఉదయం హైదరాబాద్ బయలుదేరతారంటూ కూడా సమాచారం ఉంది. అక్కడ వరంగల్ పర్యటన, ఈరోజు వరంగల్ పర్యటన నేపథ్యంలో అది వాయిదా పడింది కాబట్టి రేపు వరంగల్ పర్యటన ఉండే అవకాశం ఉంది కాబట్టి వరంగల్ పర్యటనలో రేపు వరంగల్ టూర్ ఉంది కాబట్టి రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని అంశాలపై కూడా చర్చిస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 5 రోజుల పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానీ, కేంద్ర సహకారం సంబంధించి కేంద్ర మంత్రులతో కలిశారు. మంత్రులు అలాగే ఎంపీలు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన సహకారం వీటన్నిటిపై కూడా సహకరించాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు. ఇక పార్టీ కార్యక్రమాలపై కూడా ప్రధానంగా అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్లమెంట్ హౌస్లో సోనియా గాంధీతో భేటీ అయ్యారు, రాహుల్ గాంధీతో. మరోవైపు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసు వేణుగోపాల్తో భేటీ అయ్యారు. తర్వాత నిన్న కేసు వేణుగోపాల్తో భేటీ అయ్యారు. మళ్ళీ ఈరోజు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే పిసిసి ఎన్నిక, అలాగే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వీటన్నిటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.